ఎమర్జెన్సీగా గెలిచిన పంచమత్ అనురాధ గారిని ఒక రెండు నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. స్టూల్ ఎక్కండి. అందరికి కూడా నమస్కారాలు తెలియజేస్తున్నానండి. ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా ముందుగా మహిళా ప్రేమ మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అంటేనే మహిళా పక్ష పార్టీ, మహిళల పార్టీ అనే విషయం యావత్ ప్రపంచానికి తెలుసు అనే విషయం మనం గమనించుకోవాలనే సందర్భంగా నేను మనం చేస్తాను. ఇకపోతే ఈ రోజు ఈ కార్యక్రమంలో మీ అందరి ముందు మేడం భువనేశ్వరి గారు ఉండడం మన అందరి అదృష్టం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఎందుకు అంటే భువనేశ్వరి మేడం గారు క్రమశిక్షణకి మారిపోయారు. శ్రమకి విపరీతమైన శ్రమ చేయడానికి మారుపేరు మేడం గారు. అంతేకాకుండా కష్టపడి చదువుకొని చెన్నైలో తను కష్టపడి చదువుకొని గ్రాడ్యుయేషన్ చేసి ఆ తర్వాత హెరిటేజ్ ని స్థాపించి వేల మంది రైతులకి ఉపాధి కల్పించడమే కాకుండా అందరినీ ప్రోత్సహిస్తూ ఈరోజు ఇక్కడ వరకు వారి ప్రయాణం జీవితంలో సాగింది అంటే అది మామూలు విషయం కాదండి. చెప్పాలి అంటే అందరూ అనుకుంటాం స్వర్గీయ ఎన్టీ రామారావు గారి అమ్మాయి, నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణి, తనకేంటి రేపు ఫ్యూచర్ లో కాబోయే లోకేష్ గారికి కూడా వారు కన్న తల్లి. చాలా అదృష్టమైన జీవితం అని చెప్పి జనరల్ గా అందరూ అనుకుంటాం. అందులో ఏమాత్రం కూడా తప్పు లేదు. కానీ ఆ అదృష్టం వెనక ఉన్న శ్రమ ఏంటి? ఆ అదృష్టం వెనక ఉన్న శ్రమతో పాటు ఆ క్రమశిక్షణ అందరినీ కలుపుకుపోయే తత్వం ఏది చేసినా మేడం గారితో నాకు 23 సంవత్సరాల నుంచి పరిచయం ఉంది. ఇప్పుడు ప్రత్యక్షంగా 2 నెలల నుంచి మేడం గారితో పాటు ఈ నిజమేవాది ప్రోగ్రామ్ తో ఉంటా ఉన్నాము. నేర్చుకోవాలంటే ఇంకా ఎన్నో ఉన్నాయి మేడం దగ్గర అని అనిపించేలాగా మేడం గారి యొక్క జీవిత విధానం గాని శైలి గాని ఉండటం అనేది రియల్లీ వి ఆర్ వెరీ బ్లెస్డ్ టు వర్క్ విత్ యు మ్యామ్. మీ అందరికీ కూడా తెలుసు ఇంటికి మీరందరూ చిన్నపిల్లలు ఎక్కువ మంది ఉన్నారు, టీనేజర్స్ ఎక్కువ మంది ఉన్నారు. ఏమా మీ ఇంటికి మీరు 5 ఇంటికి వస్తారని చెప్పి 6 ఇంటికి ఇంటికి వెళ్తే మీ అమ్మగారు ఆవేదన చెందుతారా లేదా? ఇంట్లో గట్టిగా చెప్పండి, టయానికి ఇంటికి వెళ్ళకపోతే ఖచ్చితంగా టెన్షన్ పడతారా లేదా? మరి ఈ ప్రభుత్వంలో ఒక ఎంపీ సీట్ కోసం బాబాయ్ చెప్పేశాడు జగన్మోహన్ రెడ్డి. అందరికీ కూడా తెలుసు అది మేము చెప్పడం కాదు, స్వయంగా వాళ్ళ చెల్లెళ్ళే బయటకు వచ్చి చెప్తూనే ఉన్నారు. అలాంటి పరిస్థితిలో లోకేష్ సార్ నేను బయటికి వెళ్ళాలి, నేను పాదయాత్ర చెయ్యాలి, బడుగు బలిన వర్గాలందరికీ కూడా నా అవసరం ఉంది, వాళ్ళందరికీ నేను ఉన్నాను, భరోసా కల్పించాలమ్మా, నేను బయటికి వెళ్తున్నాను, సంవత్సరం వరకు నేను ఈ పాదయాత్ర చెయ్యాలి, అప్పటి వరకు మీ బ్లెస్సింగ్స్ నాకు ఉండాలి అని చెప్పి అడిగినప్పుడు ఒక తల్లిగా ఎంత ఆవేదన ఉంటుందో మనం అందరం కూడా గ్రహించాలి. కొడుకులు ఏం చేస్తారో, ఒక ఎంపీ సీట్ కోసం బాబాయ్ చంపేసిన వాళ్ళు ఇక్కడ నేను రాయాల్సిన అంతా తింటా ఉంటే నేను మన వాళ్ళందరితో కూడా డిస్కస్ చేస్తా ఉన్నాను, మామూలు కాదు వచ్చేస్తా ఉన్నాం. ఏంటంటే ఇక్కడ ఏదైనా జరిగినా ఏదైనా అయినా కూడా అంటే వీటి రాయడానికి చెప్తున్నాడు, ఏదైనా జరిగితే ఇక్కడ పోలీసులు 3 గంటలకు వస్తారు ఇక్కడికి, అందుకే ఇక్కడ అమ్మ ఏమొచ్చింది ఇలాంటి ఏరియా నుంచి స్టార్ట్ అయ్యారు లోకేశ్వర్ గారు. అయినా ఆవేదన అంతా కడుపులో పెట్టుకొని కొడుకు యొక్క ఆయన యొక్క కోరికని ఆయన యొక్క మనోవాంఛని మనం డిస్టర్బ్ చేయకూడదు అని చెప్పి మరి సంవత్సరం పాటు తనలో తనే ఎంత మనోవేదన పడ్డా కూడా ఈ రాష్ట్ర ప్రజల కోసం మనందరి కోసం ఆవేదన భరించింది అంటే అది మామూలు విషయమా అని చెప్పి మిమ్మల్ని అందరూ అడుగుతా ఉన్నాం. మామూలు విషయమా అని ఒక రోజు 2 రోజు స్టేషన్ పెడితేనే 3 రోజు సీట్ అయిపోతాం అందరం సంవత్సరం పాటు.
అంతేకాకుండా ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా మరి అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ మన అందరినీ కూడా ఆదుకుంటున్న మహాతల్లి మహాసాతి మన గౌరమ్మ గారు. చివరిగా నేను ఇంకో విషయం చెప్తా, చంద్రబాబు గారికి తెలుగుదేశం పార్టీకి అనుకునే విధంగా కష్టకాలం వచ్చింది. నా నోటితో నేను చెప్పదలుచుకోలేదు, ఆ మాట కూడా పాటు విషయం లేదు. సార్ అంత కష్టకాలంలో ఉన్నప్పుడు అయోమయంలో తెలుగుదేశం కార్యకర్తలందరూ టీడీఎస్ అందరూ అయోమయానికి గురైనప్పుడు ఆ పక్కనే బస్ లో ఉంటూ మనందరినీ కూడా కలుస్తూ ధైర్యం చెబుతూ క్షణం యొక్క యుగంలా గడుపుతూ 53 రోజులు మన పడ్డ బాధ నిజంగా జీవితంలో ఎవరికి రాకూడదు అని గాడు గారే చెప్తా ఉంటారు. ఇలాంటి కష్టం నాకు వచ్చిన కష్టం ఎవరికి రాకూడదు అని. ఆ టైంలో ఎవరైతే చనిపోయారో ఆ బాధ తట్టుకోలేక సార్కి కష్టకాలం వచ్చినప్పుడు ఆ బాధ తట్టుకోలేక చనిపోయారో వాళ్ళందరూ కూడా ఆర్థిక సహాయం ఇవ్వడమే కాకుండా వాళ్ళని ఎన్ని పలకరించాలి అని చెప్పి ఒక సంకల్పం చేస్తున్నారు మేడం గారు. కావాలంటే వాళ్ళందరినీ కూడా పిలిపి చేసి పార్టీ ఆఫీస్ కి అక్కడే చెప్పులు చేసి వాళ్ళతో ఒక డిన్నర్లో లంచ్లో చేసి వాళ్ళందరితో ఒక రోజు గడిపేస్తే సరిపోయేదానికి వాళ్ళందరూ దాన్ని సస్పెండ్ ఒప్పుకోలేదు. నేను వెళ్ళాలి, వాళ్ళ ఇళ్ళకి వెళ్ళాలి, వాళ్ళ స్థితిగతులు చూడాలి, ఆర్థిక సహాయం అనేది పక్కన పెడితే దాని కన్నా కూడా ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఎవరికన్నా నేను ఏదైనా సేవ చేయగలిగితే అవన్నీ కూడా తెలుసుకోవాలి. ఆ పిల్లలు ఏమైనా అనారోగ్యంగా చదువులు చెప్పించాలి, అనారోగ్యంగా ఉన్న వాళ్ళని కూడా మేము అర్థం చేర్చుకోవాలి, నేను స్వయంగా నా కళ్ళతో నేను చూడాలి అని చెప్పి మరి ఒక వ్రతం లాగా ఒక సంకల్పం చేసుకుని ఆయన గారు నడుస్తా ఉన్నారు. ఆర్థిక ప్రాసెస్ ఇక్కడ దాకా వచ్చారు. సో మీ అందరికీ కూడా తెలుసు, ఇంకో విషయం నేను చెప్పడం మర్చిపోయాను. అందరం మన అయితే పెద్దలు పెద్ద జరగడం అంటే ఎందుకండి, ఆరా ఐదు తారా. కానీ మేడం గారి ఊహ వచ్చి దగ్గర నుంచి ఈ రోజు వరకు పొద్దున్నట్టే 4 గంటలకు స్టార్ట్ అవుతుంది. 4 గంటలు ఈ రోజు వరకు కూడా అది ఎవరో చేయాలన్నా కూడా కష్టమేనండి. నాకు తెలుసుకో నేను చాలా ట్రై చేస్తాను కానీ అట్లా ప్రతిదీ కూడా తన జీవితంలో అంత ఫ్యామిలీలో ఉంటున్నా కూడా ఒక సామాన్య మహిళగా తనకే తన కనుక జీవితంలో పైకొచ్చి ఈ రోజు ఈ స్థానంలో ఉన్నప్పుడు వాళ్ళ నిజంగా మనందరికీ రోల్ మోడల్ మేడం గారికి మరొకసారి నేను నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. ఇప్పుడు మనం ఎవరి మాట కోసం అయితే ఎదురు చూస్తున్నాము, చాలా ముఖ్యమైన అంశాలు. ఈ రోజు మొట్టమొదటిసారి ఓటు హక్కు వినియోగించుకోబోతున్న మీ అందరూ కూడా రాష్ట్ర భవిష్యత్తు, అటువంటిది మీ ఓటు మీ భవిష్యత్తు కార్యక్రమానికి అంతర్జాతీయ మహిళా దినోత్సవం వలన ఈ రోజు మత్తికోట నియోజకవర్గంలో జరుగుతున్న కార్యక్రమానికి నారా భువనేశ్వర్ గారు జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రసంగించబోతా ఉన్నారు. కావున అందరూ కూడా ప్రశాంతంగా ఉండి మేడం గారు చెప్పిన అమూల్య గారి సందేశాన్ని వినాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఇప్పుడు మీ అందరు చప్పట్లతో నారా